మనల్ని ప్రభు ఎలా రక్షిస్తాడు, మనం ఎక్కడ ఉన్నామో, మన దగ్గర ఏమున్నదో దానిని వాడుకొని దేవుడు మనల్ని రక్షిస్తాడు. అక్కడ ఉన్నది ఏమిటి? ఆ మట్టి కుజాలు, నీళ్లుతో ఉండిన కుజాలు, పాదాలు కడుగుటకు ఉండిన కుజాలు, దాని ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. ప్రైజ్దలా, ప్రైజ్దలా. దావీదు గోలియాత్తును పోరాడుటకు వచ్చినప్పుడు దావీదు దగ్గర ఏముండింది? ఐదు రాళ్ళు, ఐదు రాళ్ళు. అంతే, ఆయన దగ్గర ఈటే కూడా లేదు, కత్తే కూడా లేదు, కవచం కూడా లేదు. సౌలు రాజా ఇచ్చాడు, అయ్ నువ్వు ఎలా యుద్ధానికి వెళ్తావు, యుద్ధానికి వెళ్ళినా కనీసం బూట్స్ అయినా పెట్టుకోవాలి, తీసుకోండి ఆ బూట్స్. ఇప్పుడు సౌలు బూట్స్ పెట్టుకున్నప్పుడు అది ఆయన నడవలేకపోయాడు. పరిశుద్ధాత్మ చెప్పాడు, లోకు ఒసగే ఆయుధాలతో పరలోక యుద్ధం నువ్వు చేయలేవు. పరలోక యుద్ధం చేయుటకు లోకమిచ్చేది అవసరం లేదు, పరలోకమిచ్చేది చాలు. అదంతా త్రోసివేశాడు. కనుక ఈ ధ్యానములో ప్రభు మనకిచ్చిన దానితో మనం నడవాలంటే ఏమేమో పట్టుకుంటూ, లోకాన్ని పట్టుకుంటూ మనం ముందుకు సాగిపోలేము. దేవుడు నీకేమిచ్చాడు? కొద్దిసేపు టైం. ఈ వాక్యమును విను, ధ్యానించు, దేవునితో మాట్లాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యక్రియలు చేస్తాడు. ప్రైస్తలా, కొందరు అయ్యో మా కుటుంబమే నాశనం అయిపోయింది, భార్యాభర్త జీవితం నాశనం అయిపోయింది, మా పిల్లలు జీవితం నాశనం అయిపోయింది, మా పాపం వలన ఇలా అయిపోయింది, మాకు విడుదల ఉన్నదా, అన్నీ కోల్పోయామే అని ఏడవచ్చు. మీరు ఏడ్చేది దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. కొందరు చెప్తూ ఉన్నారు, నాకు కూడా విడుదల ఉన్నదా. అవును, ఎలీషా అని మనిషి జీవించిన కాలంలో ఇలా జరిగింది. రెండవ రాజుల గ్రంథంలో ఈ మహిమగల సత్యం వింటున్నాము. ఒక ప్రవక్త ఉండేవాడు. ప్రవక్త అంటే ఎవరు? వాక్యం బోధించినవాడు. కానీ ఆ మనిషి జీవితంలో కూడా సత్యం వినలేకపోయాడు. ఆయన వాక్యం బోధించేవాడుగా ఉండినా కూడా ఏదో ఒక బలహీనం, ఏదో ఒక శోధన, ఏదో ఒక పాపం ఆయనకే అర్థం కావటలేదు. కనుక సడన్గా ఆయనే చనిపోతున్నాడు. చనిపోయాడు, వెళ్ళిపోవచ్చు కదా, పోతాను పోతానని ఇంటిలో పెద్ద అప్పును వదిలిపెట్టిపోయాడు. ప్రైజ్దలా, బయటకు వెళ్ళి కూడా చెప్పలేము. ఈయన పోయి చెప్పారండి, ఏమంటారు, ఈయన వాక్యం బోధించాడు, పోతాను పోతానని చివరిగా భార్య పిల్లలకు అప్పును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈమె ఈయన ఏ వాక్యం బోధించాడో అని లోకం చెప్తుంది కదా. ఆయన సాక్ష్య జీవితం జీవించలేకపోయాడు. కానీ దేని వలన ఆ దైవజనుడు అలా అయిపోయాడు? ఆ దైవజను వలన ఎలా కుటుంబం నాశనం అయిపోయింది? దేవుడు దాన్ని ఇప్పుడు మాట్లాడలేదు. రక్షణమంటే ఎక్కడ మనం పడిపోయినామో, ఎక్కడ మనం కురుంగిపోయినామో, ఎక్కడ గాయాలతో ఏడుస్తున్నామో, అక్కడికి వచ్చి మన పాపమును బలహీనమును మన్నించి మొదటిగా మనల్ని పైకి లేపుతాడు. ఈ యేసుని మనం చూడబోతున్నాం. నలుగురు ఒక మనిషిని తీసుకొని వస్తున్నారు, పక్షవాదంతో పడిపోయినాడు, 38 సంవత్సరాలుగా పడిపోయినాడు. ఇది పాపమలన యేసుస్వామికి తెలుసు. ఆ మనిషి కూడా నేను పాపి అని కూడా చెప్పలేదు. కానీ యేసు చెప్తున్నాడు, నీ పాపాలు మన్నింపబడ్డాయి. ప్రైజ్దలో. కనుక ఆ యేసుతో మనం నడవబోతున్నాం. ఈ ప్రవక్త ఇంటిలో అప్పు బాధలు, ఆయన భార్య వచ్చి చెప్తుంది ఎలీషాతో, అయ్యా నువ్వు కూడా ఉన్నావు, చూడు నువ్వు అద్భుతాలు అంతా చేస్తున్నావు, నువ్వు ప్రవక్త, నాకు ఒకడు దొరికాడు, ఆయన కూడా ప్రవక్తయే, వాక్యం బోధించిన వాడే. కానీ ఆయన ఏం వదిలిపెట్టిపోయాడు? అప్పు బాధలు.
అది మాత్రం కాదు, ఆయన ఏమి తలంచకుండా ధ్యానించకుండా అప్పు బాధలు చేశాడు కాబట్టి మా పిల్లల్ని కూడా వారు లాగుకొని పోతున్నారు. అప్పుడు నేను తీర్చలేము కాబట్ట మీ పిల్లలు మాకు పని చేయాలని చూడండి మా కుటుంబం ఎలా ఉన్నది. అన్నీ కోల్పోయాం. నువ్వు ఏడుస్తున్నావా నా పాపం వలన, లేక నా శోధన వలన? నా కుటుంబంలో అన్నిటినీ కోల్పోయాను. నా పాపం, నా భార్యను, నా భర్తను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఏడుస్తున్నావా? రక్షణమంటే నువ్వు ఎక్కడ గాయాలతో ఉన్నావో అక్కడ యేసు వస్తాడు. యేసు అన్నాడు కదా యోహాను సువిశేషం 16:20 ఏమన్నాడు, నువ్వు ఏడుస్తావు, కొన్నిసార్లు లోకం కూడా నిన్ను అర్థం చేసుకోలేదు, నువ్వు చేశావు కనుక పొందుకున్నావని చెప్తుంది. నువ్వు ఏడుస్తావు, లోకం నవ్వుతుంది, లోకం జవాబు చెప్తుంది, నీ సమస్య ఎందుకు అని చెప్తుంది. కానీ నీ ప్రభువు మాత్రమే అన్నీ ఎరిగినా కూడా ఆయన నీ దుఃఖమును ఆయన సంతోషంగా మార్చుతాడు. ఆయన భూమికి వచ్చినది, సిలువను మోసినది మనం ఎంత పెద్ద పాపులమని చెప్పుటకు కాదు, పాపులకు రక్షణ ఉన్నదని, మనకొక రక్షకుడు ఉన్నాడని పలుకుటకు ఆయన వచ్చి ఉన్నాడు. కనుక ఆ రక్షకునితో నడవండి. ఎంత భయంకరమైన స్థితిలో ఉండినను మనం ఆయన దగ్గరికి వెళదాం, ఈ రోజుల్లో ఆయనతో మాట్లాడదాం. చూడండి, ఈ తల్లి తన స్థితిని ఆ దైవజన దగ్గరికి వెళ్ళి చెప్పింది, అయ్యా నా భర్త ప్రవక్తగా ఉండి కుటుంబాన్ని కాపాడవలసిన వాడు, ఏ తప్పు చేశాడో ఆయనే చనిపోయాడు, చనిపోయాడని ఆయన మాత్రం వెళ్ళిపోయినా బాగుండేది, ఇప్పుడు మా పిల్లల్ని కూడా నేను కోల్పోవుటకు ఆయన కారణమైపోయాడు. ఆయన అప్పు వలన నా పిల్లలు ఇప్పుడు దాసులుగా మారిపోయారు, నేను ఒక్కతే ఉండి ఏం చేస్తాను? ప్రవక్త అడుగుతున్నాడు, అమ్మా అమ్మా, దేవుని కొరకై సేవ చేసిన వారు సేవను దేవుడు మరువరమ్మా. నీవు కార్చిన కన్నీరు, నీ భర్త కాలంలో జీవించిన కాలంలో ఒకవైపు సేవ చేసి ఉండవచ్చు, మరోవైపు బలహీనంలో పడిపోయి ఉండవచ్చు, కానీ ఆయన చెందిన కన్నీరును దేవుడు మరువరమ్మా. నాకు తెలుసమ్మా. సరే, అది పక్కన పెట్టే, నీ ఇంట్లో ఏముంది దానితోనే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ భర్త ఇలా అప్పు బాధలు ఇచ్చాడన్నావు కదా, సరే ఏదైనా నీ ఇంట్లో వదిలిపెట్టిపోయాడా చూడు, దానితో దేవుడు అద్భుతాలు చేసి నీ సమస్యలు అంతా తీర్స్తాడమ్మా. ఏముంది, ఏమి లేదండి, ఏం వదిలిపెట్టిపోయాడు, ఏమీ లేదు. మనము ఏమీ లేదని చెప్పటానికి చాలా తొందరగా చెప్పేస్తాం. సమస్యలు ఏమీ లేదో దాన్ని చెప్పటానికి చాలామంది ఉన్నారు. దేవుడు మీలో ఇంకను ఏమి ఉంచి ఉన్నారు దాన్ని కనుక్కోవాలి. పరిశుద్ధాత్మను అడగండి, అయ్యా లేదు లేదు, సమస్యలు సమస్యలు, శోధనలు శోధనలని ఇన్నాళ్ళు నేను మాట్లాడుతూ ఉన్నాను, నాలో ఏమున్నది, నాలో నీవు ఏ కార్యాలు చేసి ఉన్నావు దాన్ని కూడా నేను గమనించుటకు నా ఆత్మీయ కన్నులను తెరువమయ్యా.